హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి వచ్చేసి చాలా మందికి అయితే ఉన్న డౌట్ అన్నమాట. అండ్ ర్యాంపేజ్ హైపర్ బుక్ వచ్చేసి మనకి టాప్ అప్ ఈవెంట్లో ఈ రోజుతో అయితే ఎండ్ అవుతుంది, అంటే 23rd అయితే ఎండ్ అవుతుంది కదా. అండ్ ఈ బుక్ వచ్చేసి ఈ రోజుతో అయితే ఇంకా మాయమైపోద్దా, మనం ఏం చేయాలి ఇంతకీని. అండ్ ఈ రోజు వచ్చేసి హైపర్ బుక్ అయితే ఎండ్ అయిపోయినట్టయితే మనం మిగిలిన రివార్డ్స్ ఎలా తీసుకోవాలి, ఏంటి ఇంతకీని అసలని. అండ్ హైపర్ బుక్ పర్మనెంట్గా ఉంటుందా లేకపోతే ఎప్పుడుతో ఎండ్ అవుద్ది, ఎండింగ్ కన్ఫర్మ్ డేట్ ఏంటి, ఇవన్నీ డౌట్స్ కూడా మీకు అయితే ఉన్నాయని అయితే నాకైతే తెలుసు. బికాస్ ఆఫ్ ఐ అంటే నాకు కూడా సేమ్ డౌట్ అయితే ఉందన్నమాట. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకైతే ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అంటే క్లారిఫై చేద్దామన్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా వన్ సెకండ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అన్న. మీ యొక్క ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూడా నాకైతే చాలా అంటే చాలా వెల్యూ అన్న. ప్రతి లైక్ కూడా నన్ను బూస్ట్ అప్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఫస్ట్గా వచ్చేసి ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే అండ్ రెండు బుక్స్ అయితే తీసుకొచ్చారు కదా. అండ్ ఫస్ట్ వచ్చేసి హైపర్ బుక్ అన్న, అండ్ రెండు వచ్చేసి నార్మల్ ర్యాంపేజ్ బుక్ అన్నమాట. అండ్ ఈ ర్యాంపేజ్ బుక్ కోసం కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ ర్యాంపేజ్ బుక్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే మనకి ర్యాంపేజ్ ఈవెంట్స్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ర్యాంపేజ్ బుక్ అయితే ఇక్కడైతే మనకైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ర్యాంపేజ్ బుక్కి సంబంధించుకున్నట్టు మాట్లాడుకున్నట్టయితే ఈ ర్యాంపేజ్ బుక్ వచ్చేసి మనకి ఇవి పోర్టల్ కంప్లీట్ చేయమన్నాడు, పోర్టల్లో లెవెల్స్ బట్టి ఇస్తున్నాడు. అండ్ వీటిల్లో టోకెన్స్ కూడా ఇస్తున్నాడు. ఈ టోకెన్స్తో అయితే మనం అయితే ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ ఫ్రీ ర్యాంపేజ్ బుక్ వచ్చేసి 3rd డేట్ వరకు అయితే ఉంటుంది అని అయితే మనకైతే వీలైతే చెప్పడం అయితే జరుగుతుంది అన్న. అండ్ ఫ్రీ ర్యాంపేజ్ బుక్ చూడండి, ఇక్కడ ర్యాంపేజ్ ఫోర్ట్ అని చెప్పేసి. అండ్ ర్యాంపేజ్ ఫోర్ట్ కానివ్వండి, ర్యాంపేజ్ ఫ్రీ బుక్ కానివ్వండి, అండ్ 3rd వరకు ఉండొచ్చు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మనం క్లెయిమ్ చేసుకునే డేట్ కూడా 3rd వరకు అయితే ఉండొచ్చు. అండ్ ఈ బుక్ వచ్చేసి మనకి హైపర్ బుక్ వచ్చేసి టాప్ అప్ ఈవెంట్ ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ 23rd అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ బుక్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి 23rd అయితే ఎండ్ అయిపోతుంది, అంటే మనమైతే ఈ బుక్ తీసుకునే డేట్ అయితే 23rd అయిపోతుంది. అండ్ ఒకవేళ తీసుకున్న మెంబర్స్కి ఏంటి వెళ్ళిపోతుందా లేదా అంటే మ్యాక్సిమం 99% అయితే మనకైతే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. బికాజ్ మరి ఎండింగ్ ఎప్పుడైతే అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్న అని అడిగితే నన్ను, అండ్ మీకైతే ప్రూఫ్తో సహా అయితే చూపిస్తాను. మ్యాక్సిమం నేనైతే అనుకునేది ఏంటంటే 99% ఎక్కడా కూడా మనకైతే ఫ్రీ ఫైర్ అఫీషియల్ నుంచి కానివ్వండి, అండ్ ఫ్రీ ఫైర్ అఫీషియల్ పేజ్ నుంచి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కానివ్వండి, ఫేస్బుక్ పేజ్ నుంచి కానివ్వండి, మన ఫ్రీ ఫైర్ పేజెస్ ఎక్కడా కూడా ఎలాంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న. నేనైతే చాలా సెర్చ్ చేశాను. మ్యాక్సిమం నేనైతే అనుకుంటున్నాను 99% అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ ర్యాంపేజ్ ఈవెంట్స్ ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు కూడా ఉంటాయని అయితే అనుకుంటున్నాను. బట్ ఏం జరుగుద్ది అని అయితే చూడాలి. మనకి చూసారు కదా ఇక్కడ ర్యాంపేజ్ అన్లిన్ అంటెల్డ్ అని చెప్పేసి పట్టుకొచ్చాడనమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే చూసుకున్నట్టయితే ర్యాంపేజ్ ఫ్రీ బుక్ అయితే 4 వరకు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్న. అండ్ ర్యాంపేజ్ ఫ్రీ బుక్కే కాదు కానివ్వండి, హైపర్ బుక్ కూడా సేమ్ డేట్ వరకు ఉంటుంది అనేది నేనైతే అనుకుంటున్నానన్న. అండ్ గైస్, ఎందుకంటే చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ ర్యాంపేజ్ బుక్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి లెజెండరీ అవుట్ఫిట్ పక్కన అయితే పట్టుకొచ్చాడు హైపర్ బుక్ అనే ఆప్షను. అండ్ ఇక్కడ ర్యాంపేజ్ హైపర్ బుక్ ఒకటి తీసుకొచ్చాడు. ర్యాంపేజ్ ఫ్రీ బుక్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది, ఒక ట్రయల్ వెర్షన్, ఇంకోటి ఏమో పెయిడ్ వెర్షన్. అండ్ ఇంకోటి మనం పే చేసి కొనుక్కోవాలి డబ్బులు టోకెన్స్. అండ్ ఇంకోటి ఏమో ట్రయల్ వెర్షన్లో మనకైతే ఇస్తారు. ఇవి కూడా మనకి ఈవో గన్ స్కిన్స్ లాగే లెవెల్ అప్డేట్ చేసే విధంగానే ఉన్నాయి. అందువల్ల ఇది పర్మనెంట్ ఏమో అని అయితే అందరూ అనుకుంటున్నారు. మ్యాక్సిమం ఆ 1% ఇది పర్మనెంట్ కాదు అని కూడా చెప్పడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్న. ఎందుకంటే ఇది ర్యాంపేజ్ బుక్ కాబట్టి ఒకవేళ పర్మనెంట్ అయినా సరే ఏముంది, చివరి వరకు ఈజీగా స్లోగా ఇవన్నీ లెవెల్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ చేసుకుందాం అనే వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నట్టయితే స్లోగా చేసుకోవచ్చు ఇక్కడ వరకు కూడా. అండ్ ఒకవేళ మీరైతే మ్యాక్సిమం ఒకవేళ 4వ తారీఖుతో ఎండ్ అయిపోద్ది, మనకి 4వ తారీఖుతో ఎండ్ అయిపోద్ది అని అయితే అనుకోండి అన్న, అప్పుడులోపు అయితే మీరైతే మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పర్మనెంట్ ఉంటే మనం ఏం చేయలేమనుకోండి, అని చేసుకుందాం మెల్లగా. అండ్ ఒకవేళ కనుక అప్పుడులోపు అయిపోయిందంటే అప్పుడు మాత్రం మనం ఏం చేయలేం. మేబీ నేనైతే ఇన్స్టాగ్రామ్కి కానీ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేస్తాను. చాలా ఫ్రీ ఫైర్ యూట్యూబర్స్ని కానివ్వండి కనుక్కోమని చెప్పా నాకు తెలిసిన వాళ్ళని. బట్ ఏం జరుగుద్దో చూద్దాం. ఒకవేళ నాకు కనుక 100% కన్ఫర్మేషన్ వస్తే కనుక మీకైతే ముందుగా అయితే అప్డేట్ చేస్తానన్న. అండ్ మ్యాక్సిమం 4వ తారీఖు వరకు అయితే ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను ఏమాత్రం. బట్ ఏం జరుగుద్దో మనకైతే తెలియదు. మ్యాక్సిమం ఇది మాత్రం 99% మాత్రం కన్ఫర్మ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా లేట్ చేయకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ లవ్లీ వాచింగ్ అన్న. అండ్ ఎవరైనా సరే మన నవీ గేమింగ్ ఇల్లో జాయిన్ అవుదాం అని ఇంట్రెస్ట్ కనుకుంటే
జాయిన్ అయితే అయిపోయాను అండ్ 4 మెంబర్స్కి అయితే స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గిల్డ్ ఐడి వచ్చేసి, ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్ట్.